పులస చేప ఎంత పని చేసిందో చూడండి. పుస్తులు అమ్ముకునైనా పులస చేప తినాల్సిందే. ఇది గోదావరి జిల్లాలో ఎంతో కాలంగా ఉన్న నానుడి. ఇది కేవలం నానుడి మాత్రమే కాదు, ఆ చేపలకు ఉన్న క్రేజ్ చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తుంది. ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే, అది కూడా అరుదుగా లభించే ఈ చేపల కోసం పేద ధనికులు అన్న భేదం లేకుండా అందరూ ఎగబడతారు. ఎంత రేటైనా వెచ్చించి కొనుగోలు చేయడానికి ఆరాట పడతారు. ప్రస్తుతం ఈ చేపల రేటు కిలో 10,000 వరకు ఉందంటే వీటికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు, ఈ చేపల కోసం నడి రోడ్డుపై బల్లపై కూర్చున్న ఈ వ్యక్తిని చూడండి. కృష్ణా జిల్లా ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఈయన ఒకరు. పేరు పుట్టగుంట సతీష్ కుమార్. కేవలం జులై ఆగస్టు మాసాల్లో లభించే ఈ అరుదైన చేప కోసం మాంసప్రియులు లొట్టలేసుకుంటూ ఎగబడతారు కదా. మాంసాహారంలోనే ఈ పులస చేపలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. గోదావరిలో నిగనిగలాడే వెండిలా కనిపించే పులస చేప వలక చిక్కితే నిధి దొరికినట్లేనని మత్స్యకారులు భావిస్తారు. పులస చేపను పట్టడం ఒక అన్వేషణగా ఫీల్ అవుతారు. వరద రూపంలో సముద్రం నుంచి గోదావరి నదిలోకి రాగానే ఇది ఇలసగా మారుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజియా నుంచి ఈ పులస చేప వలస వస్తుంది. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ జాతీయ ఫిష్గా ఈ పులస చేప ఉంది. పులస చేప ప్రత్యేకత ఏమిటంటే గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి ఎదురెదుతూ ఉంటుంది. గుడ్లు పెట్టిన అనంతరం అక్టోబర్లో తిరిగి వెళ్ళిపోతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన మాత్రమే ఈ పులస చేపలు దొరుకుతాయి. గోదావరి తీపినీటితో పులస రంగు రుచి మారిపోతుంది. వలలో పడిన అనంతరం చనిపోయినా 2 రోజులు తాజాగా ఉంటుంది. పులస చేపల్లో పోతు పులస, శనపులస అని 2 రకాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఆడపులస ధర రుచి 2 ఎక్కువగా ఉంటాయి. 1469 కిలోమీటర్లు ఉన్న గోదావరిలో ఇవి లభ్యమవుతాయి. పులస అరుదైన జాతి చేప. మాంసాహారంలో చేపల పులుసుకు ప్రత్యేక స్థానం ఉంటే చేపల పులుసులో ఈ పులస వంటకం ఎంతో ప్రత్యేకం. మన రాష్ట్రంలో కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో అరుదుగా లభించే ఈ సీజనల్ ఫిష్ను ఇప్పుడు రుచి చూసేందుకు రాష్ట్రంలోని మాంసాహారులు ఆయా జిల్లాలకు బారులు తీరుతున్నారు. పులస చేపల ధర ప్రతి ఏటా మారుతూ ఉంటుంది. మేలైన పులస చేపలను పట్టడానికి ఎంతో సహనం కావాలి. ఈ ఏడాది గోదావరి నదికి భారీ వరద చేరడంతో ఇదే అదునుగా భావించి మత్స్యకారులు సైతం పులస చేపల ధరలను అమాంతం పెంచేశారు. 2 ఏళ్ల క్రితం వరకు కిలో పులస ధర 1000 కంటే తక్కువగా ఉండేది. ఈ ఏడాది అదే రేటు 3,000 నుంచి 10,000 చేరింది. రేట్లు విపరీతంగా ఉన్నప్పటికీ పులస చేపలకు ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ఈ నెలాఖరు వరకు మాత్రమే లభించే ఈ పులసను ఒక్కసారైనా రుచి చూడాలన్న మాంసాహారుల జీవశాపల్యమే దీనికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే విషయమై ధవళేశ్వరం బ్యారేజ్ సమీపంలో ఓ బల్ల మీద కూర్చున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ను పలకరించినప్పుడు ఈ చేప కోసం ప్రత్యేకంగా కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. ఏటా సీజన్లో వచ్చి ఈ చేపలను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒక పారిశ్రామికవేత్తలనే కాదు, సినీ హీరోలు, రాజకీయ నాయకులకు కూడా ఇది ఎంతో ప్రత్యేకమైన డిష్గా మారిపోయింది.